నాడు నేడు కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరు గ్రామ ఉన్నత పాఠశాలలో ఎమ్మెల్యే బద్దుకొండ అప్పలనాయుడు విద్యా కానుక కిట్లను అందించారు. విద్యార్థులు అన్ని విధాల అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో సీఎం జగన్ విద్యకు ప్రాధాన్యత ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు. విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించే మంచి ఫలితాలు తీసుకురావాలని కోరారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేసి గ్రామానికి మంచి పేరు తేవాలని సూచించారు. నాడు నేడులో భాగంగా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతో లక్షలాది రూపాయలు వెచ్చించి భవనాలు అందంగా తీర్చిదిద్దడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పనకు పెద్దపీట వేసిందని అన్నారు. విద్యార్థుల భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంక్షేమ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి వీటిని సద్వినియోగం చేసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. విద్యార్థి భవన్ లో భాగంగా పాఠశాలను జాతికి అంకితం చేశారు. जाति अंकितमें नारीनेर कार्यक्रम मुगिंप सदर्भ फस्ट मुगिंप सदर्भ जाति अंकित గతంలో ముంజేరు పాఠశాల ఈ రకంగా ఉంది, ఇప్పుడు ఈ రకంగా ఉందని ఉపాధ్యాయుల ఫోటో తయారు చేసి మాకు ఇచ్చారు. ఇది ప్యాకింగ్ చేసి మాకు ఇచ్చారు. ఒక ఎంతవరకు పాఠశాలతో అక్క చెల్లెల మంది దగ్గరకు వస్తారు, ఇది ఎమ్మెల్యే గారికి ఏదో ఇచ్చామనుకుంటారు, అందుకే అది ఓపెన్ చేయమని చెప్పాను. ఇది ఈ స్కూల్లో పెట్టి ఉంచారు. ఈ పాఠశాలను గొప్ప ఉన్నత స్థితికి తీసుకుని వెళ్తామని మా ఉపాధ్యాయుల తరఫున నాయకులందరికీ హామీ ఇస్తూ పేరెంట్స్ అందరూ ఉండాలి. నాడు నేడు కార్యక్రమంలో భోగాపురం మండలంలో భోగాపురం ఎక్కోటతో పాటు మూడు పాఠశాలలో పోటీ పడుతున్నాయి. అందులో ముంజేరు, రావాడ, భోగాపురం. నాడు నేడు కార్యక్రమాన్ని ప్రీతం ముఖ్యమంత్రి గారు ఒక నాలుగు రోజుల కిందట ఫస్ట్ విడతలో ఉన్నటువంటి మంజూరు చేసినటువంటి కార్యక్రమాన్ని ఈ గన్నవరం తూర్పుగోదావరి జిల్లాలో లాంఛనంగా ప్రారంభించడం, అదే విధంగా మన జిల్లా కార్యక్రమం అయినటువంటి సౌండ్ కట్ మాత్రం ఎంత కాలం ఉందో జిల్లా కార్యక్రమాన్ని మరి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి సూర్యకుమార్ గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు, ఎంపీ గారు, నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ గారు అందరి ఆధ్వర్యంలో, ఇద్దరు ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో లెంకాడ మండలం రఘుమండ హై స్కూల్లో చాలా ఘనంగా నాలుగు రోజుల కిందట పండగ వాతావరణంలో జిల్లా కార్యక్రమాన్ని చేసుకున్నాం. తరువాత ప్రతి మండలానికి ఒక కార్యక్రమం చేయించాలని చెప్పని ఒక ఆలోచన, అందులో భాగంగా ముంజేరులో కార్యక్రమం చేద్దామని మీ పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు అయినటువంటి ఉప్పాడు సూర్యనారాయణ గారు, మీ గ్రామ నాయకుడైనటువంటి గౌరవనీయులు సీనియర్ నాయకులు మాజీ ఎంపీడీ సభ్యుడైనటువంటి పిడిగి రాంబాబు గారితోనే సర్పంచ్ గారు నోకరాజు గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని వెంటనే ఎంఈఓ గారితో మాట్లాడి స్కూల్ తాలూకా హెడ్మాస్టర్ గారు వారి సిబ్బంది జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇది, ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం, అందులో భాగంగా నాకు కూడా అత్యధికంగా ఓటు చేసి ఎన్నుకోవడం, ఎన్నుకున్న తర్వాత ఆయన అనేక హామీలు ఇచ్చారు, హామీలన్నీ చూసిన తర్వాత ఎన్ని సాధ్యపడతాయా అని చెప్పని నాకు కూడా చిన్న అనుమానం ఉంది. అయితే ఈ రాష్ట్రంలో ఆర్థికమైనటువంటి పరిస్థితులు ఏమి కూడా ఏమాత్రం కూడా బాగలేకపోయినా, ఏదైతే ప్రజల నుంచి ప్రజల తాలూకు మనసులో నుంచి ప్రజల అవసరాల గురించి అభివృద్ధి గురించి జగన్మోహన్ రెడ్డి గారు సర్కారు నింపుకున్నారు, అదేవిధంగా ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో తూచా తప్పకుండా ఇచ్చిన 100 హామీలు కూడా పూర్తి చేసుకొని ఇవాళ బృహత్తర కార్యక్రమం భారతదేశ కాదు దేశ విదేశ చరిత్రలో కూడా ఒక పెనుమార్పు. ఇవాళ గ్రామ స్థాయి నుంచి కూడా విద్యని వ్యాపార ప్రభావం అవ్వకూడదు,
ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పిల్లలు